Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అన్ని రకాలైనటువంటి సహాయక చర్యల్లో ప్రభుత్వం ఇవాళ నిమగ్నమై ముఖ్యమంత్రి గారు క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మరి బాధ్యతాయుతమైన ప్రతిపక్షవనాల బాధ్యత లేనటువంటి ప్రతిపక్షవనాల మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నేను ఇందాక చెప్పినట్లుగానే అన్ని రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాలను పరిపాలన తీరుతెన్నులను ఆదర్శంగా తీసుకుంటూ ఆ దిశగా వారు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రతిపక్ష నాయకులు మాత్రం ఇతర రాష్ట్రాల్లో మరి వారు చక్కగా జీవనాన్ని సాగిస్తూ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను చేపడుతున్న చర్యలను రాజకీయ కోణంలో విమర్శనాత్మకంగా మాట్లాడటమనేటువంటిది సరైనది కానే కాదని చెప్పి సందర్భంగా వారు తెలియజేస్తున్నాం. అయా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాం, గతంలో ఎన్నో సందర్భాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రకృతి వైపరీలు వచ్చుంటాయి, ఎన్నో సంఘటనలు జరిగినాయి. కానీ ఏ రోజు కూడాను ఇంతటి క్రమశిక్షణతోటి ఇంతటి నిబద్ధతోటి ఆ యొక్క నివారణ చర్యలను చేపట్టినటువంటి సందర్భాలు ఏనాడు లేవు. నీ ఆలోచన నీ విధానాలు ఎప్పుడు కూడాను ఏ చిన్న సంఘటన జరిగినప్పుడు కూడాను ప్రచార ఆర్భాటాలకే తావిచ్చి అవసరాలకు ప్రతి చిన్న సంఘటనలు కూడాను నీ యొక్క స్వలాభం నడుపుకోవడానికి ప్రయత్నం చేసేవా. కానీ చిత్తశుద్ధితోటి రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఇబ్బందులను ప్రజలను ఆదుకోవాలి, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఆలోచన ఏనాడు నువ్వు చేయలేదనే దానికి ఉదాహరణ కోకొల్లలో ఉన్నాయి. ఒకటే చిన్న ఉదాహరణ అడుగుతున్నాం, రాజధాని పేరుతోటి రాజధాని ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రాంతాన్ని తరలిస్తున్నారు కాబట్టి ఈ రాజధానిని రక్షించుకోవాలంటే ప్రజల నుంచి ఆర్థిక సహాయం కావాలని చెప్పి జోలె పట్టి నువ్వు గ్రామ గ్రామానికి తిరిగి చందాలు వసూలు చేసావు. ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఆర్భాటాలు చేయటం నీకు అలవాటు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి ఆర్థిక సెక్టార్, ఫైనాన్షియల్ సెక్టార్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి గతంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రం విడిపోయిన తర్వాత నువ్వు దాదాపుగా 280,000 కోట్ల రూపాయల పైచీలకు అప్పులు ఆంధ్రప్రదేశ్కి నువ్వు మార్చేసి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టినటువంటి ఈ సంవత్సర కాలంలోనే ఎంతో క్రమశిక్షణతోటి ప్రతి ఒక్క రంగాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్న పరిస్థితులలో ఈరోజు ఈ కరోనా ఉపద్రవం వలన ఆర్థికంగా రాష్ట్రం కోలుకోలేనటువంటి పరిస్థితి ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఆపకుండా కొత్త కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవటానికి అనేక విధాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళకు రేషన్ పరంగా సహాయం చేయటం కానివ్వండి, ఆర్థికంగా 1,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేయటం కానివ్వండి, నిన్న మొన్నటి రోజున మహిళా సంఘాలకు సంబంధించి నువ్వు మార్చి వదిలేసినటువంటి సున్నా వడ్డీకి రుణ సౌకర్యం కల్పించే విషయంలో సుమారుగా 1,400 కోట్ల రూపాయలు ఆర్థిక భారం పడటం కానివ్వండి, ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు అమలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు రాజధాని రక్షించుకోవడానికి అయితే జోలుపట్టుకు చందాలకు వెళ్ళావు. కానీ నా యొక్క స్వయం కృతాపర వలన, నా యొక్క పరిపాలన వైఫల్యం వలన అప్పుల ఆంధ్రప్రదేశ్గా నేను మార్చాను కాబట్టి ఈరోజు ఆ రాష్ట్రం ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీ చేత సాయం చేయండి అని చెప్పి ఏ ఒక్క ఎన్ఆర్ఐని నువ్వు కోరలేదు, ఏ ఒక్క నీ తెలుగుదేశం కార్యకర్తలు నువ్వు కోరలేదు. ఇవాళ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలంటే సాయం చేయడానికి పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు. ఎక్కడా కూడా మీ పార్టీ వైపు నుంచి కానివ్వండి, నీ వైపు నుంచి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆదుకోవటానికి అవసరమైనటువంటి చేయూతను అందించండి, అవసరమైనంతవరకు ఆర్థిక సహాయం చేయండి అని చెప్పి నువ్వు ఎక్కడా కూడాను మాట్లాడినటువంటి కానీ ప్రస్తావించినటువంటి దాఖలాలు లేనేలేవు. అంతేకాకుండా జనరల్గానే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా మరి డబ్బులు అందించడం కూడాను ఎన్ఆర్ఐల దగ్గర నుంచి దాతల దగ్గర నుంచి సహకరించిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం వాళ్ళ పార్టీ వైపు నుంచి కూడాను ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన దాఖలాలు లేనేలేవు.
అంతేకాకుండాను ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడడానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలైన చర్యలు తీసుకున్న పరిస్థితుల్లో రెండో అవకాశమే లేదట్టు వారు విమర్శించిన తావు లేనట్లుగానే రకరకాలైనటువంటి చిల్లర రాజకీయాలు తావు లేపినటువంటి తెర లేపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కరోనా అనేటువంటిది టీడీపీ వైఎస్ఆర్సీపీ సమస్యగా కాకుండా కరోనాను కరోనా ఒక వ్యాధిగానే ఈ వ్యాధి బారిన పడుతున్నటువంటి ప్రజలను రక్షించడానికి అవసరమైనటువంటి చేయతను అందించాలని చెప్పేసరికి కూడా మేము కోరుతున్నాం. కోరటం కాదు, నీ చేతనైతే సాయం చేయమని అడుగుతున్నాం. అంతవరకే అక్క లాస్ట్కి ఎలా వెళ్ళిందంటే ఈ మధ్యకాలంలో ఎలక్షన్ ఎన్నికల కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కనకరాజు గారి యొక్క ప్రమాణ స్వీకారాన్ని కూడా నువ్వు రాజకీయ కోణంలో తీసుకెళ్తున్నావు. కనకరాజు గారు ఏదో రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారని, ఆయన రావటం వల్లనే ఏదో కరోనా పాజిటివ్ కేసులు రాజ్భవన్లో 4 కేసులు 5 కేసులు వచ్చినాయని చెప్పేసి అని ఇవాళ మరి కొత్త రాజకీయ రంగు తెరలేపడం జరిగింది. కనకరాజు గారు ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత వైద్య పరీక్షల్లో డెఫినెట్గా ఆయన పాజిటివ్ ఉన్న వ్యక్తి అయితే నువ్వు కూడా ఆ కొడవలు ఆలోచించాలి. ఏ విధమైనటువంటి సమస్య లేనటువంటి, ఏ విధమైనటువంటి ఆ కరోనా సిమ్టమ్స్ లేనటువంటి వ్యక్తి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన ద్వారా మరి రాజభవన్లో 4 మందికి కరోనా వ్యాప్తి వచ్చిందని చెప్పేసి అని నువ్వు మాట్లాడుతున్నావంటే మీ యొక్క చిల్లర రాజకీయాలకు, మీ యొక్క దిగజారుడు రాజకీయాలకు ఏది అతీతం కాదు అని చెప్పేసి అని చెప్పే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు చూస్తున్నాం స్లీపర్ సెల్స్ లాగా తయారయ్యారు కరోనా వ్యాధిని ఏ విధంగా అభివృద్ధి మరి స్ప్రెడ్ చేయాలో అని చెప్పి బహుశా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకత్వం, తెలుగుదేశం యొక్క కనుసన్నల్లోనే కొంతమంది ఈ కరోనా స్లీపర్ సెల్స్ని గ్రామాలలోకి ఏమన్నా ప్రవేశపెట్టారనేటువంటి అనుమానం కూడా వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి ప్రాంతాల్లో కూడా కొత్త కొత్తగా ఈ కరోనా పాజిటివ్ కేసెస్ వస్తున్నాయంటే దీనిలో కూడా ఏదైనా తెలుగుదేశం పార్టీ యొక్క కుట్ర దాగి ఉందేమో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికైనా దిగజారుతాడనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఆ సందేహం లేదు కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలకి, చిల్లర వ్యవహారాలకు కూడాను చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తెరలేపారేమని చెప్పి మరి ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితులు అవుతున్నాయి. ఈ సందర్భంగా ఒకటే మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వారి యొక్క కార్యకర్తలు కానివ్వండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టలేని విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, అనేక విధాలైనటువంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు అన్ని విధాలుగా కూడా సేఫ్ జోన్లో ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పాజిటివ్ కేసెస్ యొక్క సంఖ్య కూడాను నియంత్రణలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేతనైనంత వరకు మీ ఉచిత సలహాల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చేతనైతే ఏదైనా మీరుగా మీ పార్టీ కానివ్వండి, మీరు కానివ్వండి, మీకు సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, సాయం చేయండే. కానీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేపడుతున్నటువంటి సహాయ కార్యక్రమాలను, తీసుకుంటున్న చర్యలను రాజకీయ కోణంలో మార్చి, రాజకీయ కోణంలో మాట్లాడి ఆ దిశగా మీరు ప్రస్తావనలు చేయటం అనేటువంటిది ఇంతకన్నా మీ రాజకీయ దిగజారుడు విధానానికి ఇంకోటి నిదర్శనం ఇంకోటి లేనే లేదని చెప్పేసి అని తెలియజేయటమే కాకుండా మేము మొదటి నుంచి చెప్తున్నాం, నువ్వు ఎక్కడో పక్కన ఉన్నటువంటి హైదరాబాద్లో నువ్వు మాత్రం సురక్షితంగా నీ 6 అంతస్తుల భవనమో 7 అంతస్తుల భవనంలో నువ్వు, నీ కొడుకు, నీ మనవడు, మీ కుటుంబ సభ్యులు చక్కగా ముచ్చట్లాడుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కాదు. మీకు చేతనైతే ఈ రాష్ట్రంలోకి వచ్చి ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలను ఓదార్చడానికి మీ చేతనైనంత సహాయం సహకారం అందించండి. కానీ రెండవ మరి ఈ చిల్లర వ్యవహారాలకు తెర లేకపోద్దని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒకటి, కరోనా కిట్స్ కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఎంత పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుందని చెప్పి ఇప్పటికే అనేక దఫాలుగా చెప్పడం జరిగింది, వివరణ ఇవ్వడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తే, ఆ తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఆ తక్కువ ధరకే మేము మా రాష్ట్రానికి కూడా మీరు సప్లై ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఒక నిబంధనతోటే సంబంధిత యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకుని కొనుగోలు చేశాం అని స్పష్టమైనటువంటి వివరణ చేయడం జరిగింది.
అయినప్పటికీ ఇక్కడేదో అవినీతి బాగోతం జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి లేదంటే బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్దలు కనాలక్ష్మణ గారు వీళ్ళందరూ మాట్లాడటం అనేటువంటిది సరైంది కాదు కారణం ఏంటంటే గతంలో వారందరూ కూడాను ఉన్న దానికి లేని దానికి ఒక ధరలు ఫిక్స్ చేసుకుని ఆ విధమైన పరిపాలన తోటి వారి మరి వేల కోట్ల రూపాయలు ఆర్జించారు కాబట్టి ప్రస్తుతం ఎంతో నిబద్ధత తోటి పారదర్శకంగా ప్రొక్యూర్ చేస్తున్నటువంటి ఐమ్స్ మరి కొనుగోలు చేస్తున్నటువంటి ఇలాంటి వైద్య పరికరాల యొక్క ట్రాన్సాక్షన్ లో కూడాను అవినీతి జరిగిందని చెప్పి వారు దిగజారి మాట్లాడటం సరైంది కానే కాదు ముఖ్యమంత్రి గారి పేషెంట్స్ కానివ్వండి వైద్య హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి మరి అనేక సందర్భాల్లో మా మంత్రులు కానివ్వండి జరిగిన కిట్స్ కొనుగోలు ప్రక్రియలో జరిగిన విధానాలకు సంబంధించి స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది దాని ఇంకా రాజకీయ కోణంలోకి మరి ఆ ఎంక్వైరీలు ఈ ఎంక్వైరీలు అని చెప్పేసి అనే మాట్లాడటం సరైన పద్ధతి కానే కాదు.